ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు ఊరట. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు సాయంత్రం 5 గంటలకు విడుదలయ్యే అవకాశం. 166 రోజులుగా జైల్లో ఉన్న ఎమ్మెల్సీ. కవితకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు. 10 లక్షల విలువైన 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశం. సాక్షులను ప్రభావితం చేయొద్దని సూచన. పాస్పోర్టు అప్పగించాలన్న న్యాయస్థానం. నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ. విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై చర్చ. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ డాక్యుమెంట్లపై సమీక్ష. పల్నాడు ఎస్పీని కలిసిన బుద్ధా వెంకన్న. పిన్నెల్లి, అతని అనుచరుడు కిషోర్పై చర్యలు తీసుకోవాలని విన్నతి. మార్చెళ్లలో తనపై దాడి, హత్యాయత్నం చేశారని ఫిర్యాదు. నెల్లూరులో నేర నియంత్రణపై పోలీసుల దృష్టి. హత్యలు, చోరీలు పెరగడంతో అలర్ట్. వేదాయపాలెంలో కార్డన్ సర్చ్. పత్రాలు లేని ద్విచక్ర వాహనం స్వాధీనం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను వణికిస్తున్న విషజ్వరాలు. కామారెడ్డి జిల్లాలో 6, సదాశివనగర్ భూంపల్లిలో 3 మృతి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 376 డెంగ్యూ కేసులు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రోడ్డెక్కిన విద్యార్థులు. ఉపాధ్యాయుడిని ట్రాన్స్ఫర్ చేయవద్దంటూ ఆందోళన. తమ స్కూల్లోనే కొనసాగించాలని డిమాండ్. ఖమ్మం జిల్లా మధిరలో గ్యాస్ లీక్. బేకరీ షాప్లో సిలిండర్ పేలుడు. భారీగా చెలరేగిన మంటలు. అగ్నికీలలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. మణుగూరు ధర్మా విద్యుత్ కేంద్రంలో నిలిచిన ఉత్పత్తి. బాయిలర్ ట్యూబ్ లీకేజ్తో తయారీకి ఆటంకం. వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆందోళన. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో రెచ్చిపోయిన దొంగలు. ఓ అపార్ట్మెంట్లో భారీ చోరీ. 50 కాసుల బంగారం, 2 లక్షల నగదు అపహరణ. అల్లూరి ఏజెన్సీలో తప్పిన ప్రమాదం. వాగు దాటుతూ ఉండగా కొట్టుకుపోయిన 4. అతి కష్టం మీద బయటపడ్డ గిరిజన యువకులు. జమ్మూకాశ్మీర్ రాజౌరిలో విరిగిపడ్డ కొండ చర్యలు. కొత్తరంకా కవాస్ రోడ్డుపై నిలిచిన రాకపోకలు. ప్రొక్రైనర్లతో క్లియర్ చేస్తున్న అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,940. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 73,030. కిలో వెండి 93,500. తిరుమలలో 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,26,00,000.